విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరుగుతున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బియ్యం కార్డు ఉంటే ఆటోమేటిక్ గా మీకు స్కూల్ ఫీజు ఇవన్నీ రీఎంబర్స్మెంట్ వస్తాయి. ఇప్పటికి మీరు చూస్తే గడిచిన 3 సంవత్సరాల్లో 16,292 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 54,83,303 మంది పిల్లలకి ఈ స్కాలర్షిప్లు ఇచ్చాం. ఇటీవల కాలంలో నేను చూశాను, మన పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు, విదేశాలకు పోవాలనుకుంటున్నారు. డబ్బులుండే వాళ్ళు ఏ యూనివర్సిటీకి కావాలంటే ఆ యూనివర్సిటీకి పోయారు. కొంతమంది డబ్బులు లేని పిల్లలు కళలు కానీ చదువుకోలేక, స్కాలర్షిప్ లేక, చదివించే సొమ్ములు తల్లిదండ్రులు లేక అవస్థపడ్డారు. దీనికోసం నేను ఆలోచించాను, విదేశ విద్యాధరణ కోసం ఒక్కొక్క స్టూడెంట్కి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా బాగా చదువుకుని స్టాన్ఫోర్డ్లో కానీ హార్వర్డ్లో కానీ ఆక్స్ఫోర్డ్లో కానీ ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా మంచి సీట్ వస్తే వాళ్ళని చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాం. ఇది తెలివిని ప్రమోట్ చేయడం, మన పిల్లలకు అవకాశం ఇవ్వడం, తెలివైన సమాజానికి నాంది పలకడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా మీ పిల్లల యొక్క ఆశలు, వాళ్ళ కళలు సఫలీకృతం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఒక ముఖ్యమైన జిల్లాలో విద్య విషయంలో చాలా వెనుకబడిన జిల్లా నుంచి ఈరోజు జన్మభూమిలో విద్యా వికాసం కోసం మాట్లాడుతున్నాం. ఇక్కడే ప్రారంభించాను, నాకు చాలా సంతోషం కూడా. భవిష్యత్తులో విజయనగరం జిల్లాని విద్య విషయంలో అన్ని విధాల పైకి తీసుకొచ్చే వరకు వదిలిపెట్టకుండా ప్రయత్నం చేస్తాను, ఈ జిల్లాని అభివృద్ధి చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈరోజు ఎన్టీఆర్ విద్యోన్నత కూడా తీసుకొచ్చాం. ఇందులో కూడా ఎవరైతే మన పిల్లలు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గ్రూప్ 1 సర్వీసులు కానీ పోటీ పరీక్ష రాష్ట్రంలో దేశంలో చేయాలంటే వారందరినీ ఆదరిస్తున్నాం. వాళ్ళందరినీ చదివించే బాధ్యత, శిక్షణ ఇప్పించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. ఇటీవల మన విద్యార్థులైతే కరాటేలో, స్టూడెంట్ ఒలింపిక్స్లో 19 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అదే మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే 3 గిన్నీస్ రికార్డ్స్ కూడా సృష్టించారు. 2,315 మంది స్టూడెంట్స్ కోలాటం డ్యాన్స్లో విజయవాడలో చేసి బ్రహ్మాండంగా గిన్నీస్ రికార్డుకి ఎక్కారు. 25 గంటల 2 నిమిషాలు 20 సెకండ్లు మార్థన్ రిలే డ్యాన్స్ చేశారు తిరుపతిలో 8/9/2017లో. కూచిపూడి డ్యాన్స్ 7,200 మంది చేసి ఒక చరిత్ర సృష్టించారు విశాఖపట్నంలో. ఈ మూటికి కూడా గిన్నీస్ రికార్డు వచ్చింది. అది మన పిల్లల ప్రతిభ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4 స్టూడెంట్స్ అయితే వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్లు వచ్చాయి. ఇది చైనాలో జరిగింది. మొన్నే డిసెంబర్లో 5, 6, 7 జరిగితే మన వాళ్ళు పోయి పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క దేశంలో ఒక అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీస్ వస్తే అన్నిటికంటే ఎక్కువగా 131 సెంటర్లు మనకు వచ్చాయి. అందులో 49 మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి వచ్చింది. ఇక్కడ ప్రయోగాలన్నీ చేసే అవకాశం ఉంటుంది. ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్ని ప్రయోగాలు చేయడం, ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఏ విధంగా సమాజానికి ఉపయోగించాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగించాలని ఉపయోగిస్తారు. మన పిల్లలైతే ఎస్టీ, ఎస్సీ పిల్లలైతే ఎవరెస్ట్ శిఖరాలు కూడా ఎక్కే పరిస్థితికి వచ్చారు. సంధ్యాబాయ్, రాణి, సుందర్రాజు, హరిప్రసాద్, సురేష్ బాబు 5 మంది అయితే వీరోచితంగా వెళ్ళి అక్కడ కష్ట సాధ్యమైన పని పేద పిల్లలు
సాధించే పరిస్థితికి వచ్చారంటే అది పట్టుదలకు మారుపేరు, వాళ్ళ కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమందికి ఒక పిలుపు కూడా ఇచ్చాం, చాలా దానాలు చేస్తారు, అన్ని దానాల కంటే విద్యాదానం గొప్ప, అందుకే మీకు తోచిన విధంగా చేయమన్నాం. ఈరోజు అమెరికాలో అత్యున్నతమైన యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ ఉంది, లేకపోతే హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది, ఆక్స్ఫోర్డ్ ఉన్నాయి. ఇలాంటి ఉన్నతమైన యూనివర్సిటీస్ ఉంటే దానికి డబ్బులు ఎవరిస్తున్నారంటే చాలామంది పెద్దలు విద్యాదానం కింద వందల కోట్ల రూపాయలు డొనేట్ చేస్తున్నారు. అలాంటి బ్రహ్మాండమైన యూనివర్సిటీ పెట్టడానికి దోహదం చేస్తున్నారు. నేను అందుకని మన రాష్ట్రంలో మన దేశంలో ఉండే కార్పొరేట్ సెక్టర్ని కూడా కోరుతున్నా, మీరు సమాజంలో ఒక మార్పు తీసుకురావాలంటే విద్య విషయంలో శ్రద్ధ పెట్టాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మామూలు వ్యక్తులు కూడా విద్యాదానం కింద మీరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పోయిన సంవత్సరం 16 కోట్ల 50 లక్షల రూపాయలు ఇచ్చారు కాంపౌండ్ వాల్స్కి కానీ, క్లాస్ రూమ్స్కి కానీ, అడిషనల్ యూనిఫామ్స్కి కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్కి కానీ డబ్బులు ఇచ్చారు, వారిని అభినందిస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. 17-18 బడ్జెట్లో 20,359 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్నిటికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టిన ఏకైక డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నుంచి కార్పొరేషన్ నుంచి డబ్బులు కూడా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొత్తగా నేను ఒకటి ఆలోచించాను, పిల్లలు ఎక్కడ కూడా స్ట్రెస్ ఫీల్ కావడానికి వీలు లేదు, తెల్లవారు నుంచి రాత్రి వరకు మెషిన్ల వారిగా చదివే పెట్టుకుని ఎక్కడికక్కడ స్ట్రెస్ అవుట్ అవుతున్నారు. దానివల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్న ఆల్ ఇండియా లెవెల్లో చూశారు, దేశం మొత్తం ఈ పరిస్థితి ఉంది, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మనమే మెరుగ్గా ఉన్నాం, తక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కానీ చదువు అనేది ఒక ఆనందంగా చదువుకోవాలి, లైఫ్ ఒక ఫన్, ఇది లైఫ్ని ఎంజాయ్ చేయాలి తప్ప లైఫ్ అనే దానిపైన ఎక్కడికక్కడ దుర్వినియోగం చేయడం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఈరోజు పిల్లలు ఎవ్వరూ కూడా బాధపడకుండా చదువు చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని స్కూల్స్ నేను చూస్తున్నాను, తెల్లవారితో 5 గంటలకు 4 గంటలకు నిద్ర లేపి రాత్రి 12 వరకు విరామం లేకుండా ఎలాంటి వేరే పనులు లేకుండా పూర్తిగా చదువు మీదనే పెట్టే పరిస్థితి వస్తున్నారు. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అందుకని కొంతమంది ఈ యొక్క స్ట్రెస్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను చెప్పాను, ఎవరైనా సరే పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి వీలు లేదు, తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, మీ పిల్లలు బాగా చదువుకోవాలి, భవిష్యత్తు బాగుండాలి. అదే సమయంలో చదువుకోవడం కోసం 24 గంటల మెషిన్స్ మారిగా రుద్దితే దానివల్ల చదువు రాదు కానీ మన పిల్లల జీవితాలు పూర్తిగా దెబ్బతింటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే అన్ని స్కూల్స్లో ఫిజికల్ లిటరసీకి కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. వారంలో 6 పీరియడ్లు వ్యాయామం కానీ ఇంకో పక్క యోగా కానీ సంగీతం కానీ నాట్యం కానీ ఇవన్నిటికి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు రాష్ట్రంలో కూచిపూడికి ప్రాధాన్యత ఇచ్చాను. కూచిపూడి మన వారసత్వం, ఏ రాష్ట్రానికి లేని వారసత్వం మనకుంది. అందుకని నేను కూచిపూడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క కాలేజీల్లో కూచిపూడిని నేర్పించే బాధ్యత కూడా ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క సెల్ఫ్ డిఫెన్స్ పైన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాం. ఎవరైనా ఆడపిల్లలుంటే ఎవరైనా పోకిరి రాయుళ్ళు వచ్చి గొడవ చేసినా మీరు భయపడకుండా కరాట నేర్చుకుని తగిన బుద్ధి చెప్పాలని 7,77,000 మందికి ట్రైనింగ్ ఇప్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
అందరూ ఆడపిల్లలు ఈ ట్రైనింగ్ తీసుకోవాలి. ఎక్కడికక్కడ మీరు ముందుకు పోవాలి. మీరు ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క దివ్యాంగ చిన్నారులకు కూడా వాళ్ళకి ఏ విధంగా టీచ్ చేయాలనో వాళ్ళకు కూడా కావాల్సిన పరికరాలన్నీ తెప్పిస్తున్నాం. యోగాని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల వల్ల చాలా వరకు మన పిల్లలకు ఈజీ అవుట్ అవుతుందనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని చెప్పి ముందుకు పోతున్నాం.